హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు వీడియో చాలా ఆసక్తికరంగా నవరసాలతో నిండి చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ పై ఉన్నటువంటి నల్లని నీగ్రో జాతీయుడి యొక్క ముఖం ఎలా ఉందో అచ్చుగుద్దినట్టు ఏసయ్య ముఖం ఇలానే ఉండేది అని నేను మీకు ఆధారాలతో సహా నిరూపించబోతూ ఉన్నాను. కాబట్టి చివరిదాకా కాస్త వీడియో లెంత్ ఎక్కువైనా దయచేసి చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా ఈ పరిశోధన పోపు గారు వేసుకునేటువంటి పవిత్రమైన సిలువు గుర్తు నుంచి ప్రారంభమైంది. ఈ పవిత్రమైన సిలువు గుర్తుపై తమాషాగా యేసు రెండు మేకులు కొట్టుకొని వేలాడే మొహం వేసుకొని ఉండకుండా ఒక గొర్రెని మెడపై పెట్టుకొని ఉంటాడు. ఏందబ్బా ఈ విచిత్రం ఎత్తుకుంటూ వెళితే హోరస్ దేవుడి యొక్క విగ్రహం కూడా అచ్చుగుద్దినట్టు ఇదే రూపంలో ఇదే విధంగా గొర్రెని పెట్టుకొని ఉన్నట్టు తేలింది. ఆ విషయంపై నేను ఇంకాస్త పరిశోధించి ఒరిజినల్ పెయింటింగ్ని సంపాదించాను. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి లెఫ్ట్ సైడు హోరస్ దేవుడు గొర్రెని మెడపై పెట్టుకొని చేతులతో పట్టుకొని ఉన్నాడు. అచ్చుగుద్దినట్టు యేసు పెయింటింగ్లో అదే విధంగా గొర్రెని మెడపై పెట్టుకొని పట్టుకొని ఉన్నాడు. ఇదే బొమ్మని పోపు గారు మెడలో వేసుకునే సిలువుపై వేసుకొని ఉన్నారు. ఇదేమి విచిత్రమో, వాళ్ళు సిలువుపై యేసు మేకులు కొట్టిన బొమ్మను కదా వేసుకోవాలి, ఇలా గొర్రెను పట్టుకున్న బొమ్మను ఎందుకు వేసుకున్నట్టు? ఎందుకంటే ఇది ముసుగులో ఉన్న ఈజిప్షియన్ మతమే కాబట్టి. తరువాత ఇక్కడ లెఫ్ట్ సైడు గొర్రెని పట్టుకొని ఉన్నటువంటి హోరస్ దేవుడు పచ్చి నల్లని నీగ్రో. ఆ ముక్కు కానీ ఆ పెదాలు కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏసీ కూడా నీగ్రోనే అయి ఉండాలిగా. ఈ విషయం అయ్యే నేను కాస్త పరిశోధన చేయడం జరిగింది. అసలు ప్రాచీన ఈజిప్షియన్లు నా ఎర్రగా ఇండియన్లాగా ఉండేవాళ్ళు అన్నట్టుగా రూపాలు చిత్రీకరించాను, కానీ అవన్నీ అబద్ధాలంట. మీరు ఇక్కడ ప్రాచీన ఈజిప్షియన్ దేవాలయాల్లో ఉన్నటువంటి ఒకనొక బొమ్మను చూడండి. మీసాలు లేకుండా పొడుగాటి గడ్డము, తలపై ఒక తలపాగా, దాని వెనకాల ఒక తోక లాంటిది. అచ్చుగుద్దినట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్రికన్ నీగ్రోలు కూడా ఇదే విధమైనటువంటి హెడ్ డ్రెస్ని, ఇదే విధమైన గడ్డాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే అప్పటి ప్రాచీన ఈజిప్షియన్లు నీగ్రోలనే కదా అర్థం. ఇంకా స్పింగ్స్ యొక్క బొమ్మని, ఒకనొక ఈజిప్షియన్ రాజు యొక్క బొమ్మని ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను కింద. ఈ బొమ్మలో మీరు గనక గమనించినట్టయితే ఈ ముక్కును చూడండి, వెడల్పాటి ముక్కు, ఇది నీగ్రోల ముక్కు. ఈ లావుపాటి పెదాలు చూడండి, ఇవి నీగ్రోల పెదాలు. కాబట్టి ముఖ కవళికల్ని బట్టి కూడా ఈజిప్షియన్లు నీగ్రోలని తేలింది. అప్పుడు ఈజిప్షియన్ల దేవుడైనటువంటి ఈ హోరస్ దేవుడు కూడా పచ్చి నీగ్రో. మరి హోరస్ దేవుడి కాపీ అయిన ఏసయ్య కూడా నీగ్రోనే అయి ఉండాలి. మరి ఏసయ్యను నల్లగా కాకుండా తెల్లగా ఎందుకు చిత్రీకరించినట్టు ఈ పెయింటింగ్లో? అసలు ఒరిజినల్గా ప్రాచీన యేసు యొక్క బొమ్మల్ని చూస్తే ఆయన నీగ్రోనా కదా మనకు అర్థమైపోతుంది కదా. ఈ విషయంపై నేను ఇంటర్నెట్లో జస్ట్ ఒక చిన్న సెర్చ్ ట్యాగ్ ఒకటి కొట్టాను, అంతే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ ప్రాచీన అన్ని చర్చిల్లో ఉన్నటువంటి యేసు, బాలయేసు, ఇంకా మరియమ్మరు ఇద్దరు రెండు బొమ్మలు కూడా నల్లగా నిగనిగా నీగ్రోలాగా మెరిసిపోతూ నల్లగా ఉండడమే కాకుండా ఆ ముక్కు పెదాలు, దూడ పెదాలు, దూడముక్కు, పెద్ద పెద్ద నీగ్రోలు ఇవి. అదేవిధంగా అచ్చుగుద్దినట్టు అటువంటి ముక్కు పెదాలు కలిగి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. దీన్ని బట్టి ఏసయ్య నీగ్రో అనే మనకి తెలిసిపోతూ ఉంది. దీనికి ఇప్పుడు మీకు వికీపీడియా నుంచే నేను తిరుగులేని ఆధారాలు చూపిస్తాను, చూడండి. మీరు ఉపయోగించాల్సినటువంటి సెర్చ్ ట్యాగ్ ఏంటంటే బ్లాక్ మడోన్నా. ఈ బ్లాక్ మడోన్నా అని కొడితే మీకు వికీపీడియాలోనే టన్నుల కొద్దీ ఇన్ఫర్మేషన్ ఉంది. వికీపీడియాలోనే కాకుండా అనేక వెబ్సైట్లలో ఈ బ్లాక్ మడోనా బొమ్మని గురించి, అనేక దేశాల్లో ఈ బ్లాక్ మడోనా యొక్క పెయింటింగ్ని మీరు చూడవచ్చు. ఇక్కడ పోలాండ్ దేశంలో ఉన్నటువంటి బాలయేసు ఇంకా మరియమ్మ బొమ్మలను చూడండి. బాలయేసు, మరియమ్మ ఇద్దరు అచ్చుగుద్దినట్టు నీగ్రో పోలికలతో నల్లగా నిగనిగా మెరిసిపోతూ ఉన్నారు. పోలాండ్ దేశం అనేది నల్లవాళ్ళు ఉండే దేశం కాదు. నల్లవాళ్ళు తెల్లవాళ్ళకి బానిసలుగా ఉండడం వల్ల నల్లవాళ్ళపై తెల్లవాళ్లకు ఎప్పుడు చిన్నచూపు ఉంది. అటువంటి వాళ్ళు తెల్లగా ఉండే యేసు బొమ్మ పెట్టుకోకుండా నల్లగా ఉండే యేసు బొమ్మను పెట్టుకొని, ఒక అందులో నీగ్రో బొమ్మను పెట్టుకొని ఎందుకు యేసుగా పూజిస్తున్నారు?
ఎందుకంటే ఒరిజినల్గా యేసు మరియమ్మ ఇద్దరు నీగ్రోలే కాబట్టి. ఇక్కడ వికీపీడియా ఆశ్చర్యకరమైన విషయం చెబుతోంది చూడండి, ఏదో అక్కడ ఇక్కడ ఒక్కటో ఆరో నల్లని నీగ్రో బొమ్మలు ఉండడం కాదు, యూరోప్లోని అనేక ప్రాచీన చర్చిల్లో 400 నుంచి 500 బ్లాక్ మడోనా బొమ్మలు ఉన్నాయంట. బ్లాక్ మడోనా అంటే నీగ్రో రూపంలో ఉన్న యేసు మరియు వాళ్ళ తల్లి మరియా బొమ్మలు. మరి ప్రాచీనమైన చర్చిల్లో ఉండేటువంటి ఈ బొమ్మలు నిజమైతే అవి ఇంకా పూజలు అందుకుంటూ ఉంటే ఒరిజినల్గా యేసు మరియమ్మ ఇద్దరు నల్లని నీగ్రోలే అయి ఉండాలి. ఇక్కడ చూడండి, కళ్ళు తిరిగే నిజాలు రాశారు. ఒక్క ఫ్రాన్స్లోనే 180 నీగ్రో రూపంలో ఉన్న యేసు మరియమ్మ బొమ్మలు ఉన్నాయంట. ఇంకా లెక్కబెట్టలేని అనేక చర్చిల్లో మ్యూజియంలో ఈ బ్లాక్ మడోనా బొమ్మలు ఉన్నాయంట. అసలు యేసు యొక్క రూపం ఇదే అని, అసలు మరియమ్మ యొక్క రూపం ఇదే అని వాళ్ళ యొక్క నమ్మకం అంట. గినీ మ్యాప్లో ఉన్నటువంటి ఆ నల్లని నీగ్రో బొమ్మను చూడండి, ప్రేగు దేశం కూడా తెల్లవాళ్ళు ఉండే దేశమే. మరి అక్కడ యేసు మరియమ్మ నల్లని నీగ్రోలుగా ఎందుకు పూజింపబడుతూ ఉన్నారు? ఇంకా ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ బ్లాక్ మడోనాస్, ఆఫ్రికా, ఆసియా, జపాన్, ఫిలిప్పైన్స్. జపాన్లో ఉండే వాళ్ళు తెల్లని మనుషులే, అటువంటి వాళ్ళు కూడా యేసుని మరియమ్మని నల్లగా ఎందుకు నీగ్రోల రూపంలో పూజిస్తున్నారు? యూరోప్లో ఆస్ట్రియా, బెల్జియం, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఇటలీ, కొసోవా, లుథియానా, లుక్సెంబర్గ్, మాల్టా, పోలాండ్, పోర్చుగీసు, యునైటెడ్ కింగ్డము, ఉక్రెయిను, ఇలా మళ్ళీ అమెరికాలో ఇన్ని దేశాల్లో, ఈ దేశాలన్నీ మీరు గమనించాల్సింది ఏంటంటే తెల్లవాళ్ళు ఉండే దేశాలే. ఇలా ఈ తెల్లవాళ్ళు ఉండే దేశాల్లో నల్లగా నీగ్రో రూపంలో యేసుని మరియమ్మని పెట్టి ఎందుకు పూజలు చేస్తున్నట్టు? ఎందుకంటే వాళ్ళ యొక్క అసలు రూపం అదే కాబట్టి. వాళ్ళ యొక్క అసలు రూపం నీగ్రో రూపంలో ఎందుకున్నారు? ఎందుకంటే ఇది ముసుగులో ఉన్న ప్రాచీన ఈజిప్షియన్ మతమే కాబట్టి. ఈ బ్లాక్ మడోనా విగ్రహాలపై పరిశోధన చేసినటువంటి పరిశోధకులు ఈ విగ్రహాలు నల్లగా ఉండడమే కాదు, వాటి యొక్క ఫిజియోగనమీ అంటే ముఖ కవళికలు, ఇంకా స్కిన్ పిగ్మెంటేషన్ అంటే పెయింటింగుల్లో నల్లరంగు ఉంటుంది, ఒకవేళ నల్లరంగు శిలలో ఉండి అతను తెల్లగా ఉండే వ్యక్తి యొక్క రూపాన్ని నల్లని శిలతో చెక్కితే నల్లగా ఉంటుంది, కానీ పెయింటింగుల్లో కూడా నలుపు రంగు ఉంది అంటే పర్పస్ఫుల్గా నలుపు రంగు వేసినట్టేగా. కాబట్టి ఇలా అన్ని రకాలుగా పరిశోధించి ఇవి నల్లని నీగ్రో రూపాన్ని పోలున్నాయి, కానీ అసలు ఎలా నల్లని నీగ్రో రూపంలో ఎందుకు పూజించారో ఏసీని, తెల్లని ఏసీని అనే విషయం మిస్టరీగా మిగిలిపోయింది, ఎవరు కనిపెట్టలేకపోయారు. ఫైనల్గా ఏసీ గురించి ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు, కానీ వాళ్ళ అమ్మ మరియమ్మ మాత్రం మేరీ హర్సెల్ఫ్ లైక్లీ హ్యాడ్ డార్క్ స్కిన్, నల్లగా నిగనిగా మెరిసిపోతూ ఉండే ఒక నీగ్రో మరియమ్మని తేల్చారు. మరి మరియమ్మ నీగ్రో అయితే మరియమ్మ కొడుకు తెల్లగా మెరిసిపోతూ ఎలా ఉంటాడు? ఆయన కూడా నల్లగా మెరిసిపోతూ నీగ్రోనే కదా. సరేలే, యూరోప్లో వాళ్ళు పొరపాటుగా నీగ్రో బొమ్మల రూపంలో యేసయ్యని పూజిస్తున్నారు అనుకుంటే, ప్రాచీనమైన జపాన్ దేశంలో కూడా ఎప్పుడో 1600 సంవత్సరంలోనే క్రైస్తవం ఎంటర్ అయింది. మరి తెల్లవాళ్ళు ఫామ్లోకి వచ్చిన తర్వాత కూడా 1600 సంవత్సరంలో అక్కడ జపాన్ దేశంలో మరియమ్మని యేసుని నల్లని నీగ్రోల రూపంలో బొమ్మలు పెట్టి ఎందుకు పూజిస్తున్నారు? ఫిలిప్పైన్స్లో ఉన్న ఈ నీగ్రో యేసు మరియు మరియమ్మను చూడండి, ఈ మధ్య ఫిలిప్పైన్స్లో ఎంటర్ అయింది, గత 152 సంవత్సరాల క్రితమే. అక్కడ కూడా నల్లగా ఎందుకు నల్లవాళ్ళని పూజిస్తున్నారు? క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, తెల్లని వాళ్ళు ఉండే దేశంలో ఉండే నీగ్రో యేసుని మరియమ్మను చూడండి. ఇంకా ఈ బొమ్మల గురించి, అన్నింటి గురించి చెప్పేదానికి టైం ఎక్కువ అవుతుంది, కానీ నేను అలా స్క్రోల్ చేస్తూ వెళ్తాను. చూడండి ఎన్ని దేశాల్లో, ఇక్కడ చూడండి, ఇది సెయింట్ పీటర్ బసిలికాలో ఉన్నటువంటి నల్లగా ఉండే యేసు మరియు మరియమ్మ యొక్క బొమ్మ అన్నమాట ఇది. దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ముఖ కవళికలు కూడా నల్లని నీగ్రోల్నే పోలున్నాయి. ఇది ప్రాచీనమైన టర్కీలో పోలాండ్లో ఉండే బొమ్మ, ఇంతకు ముందే చూసాం. వెనీస్లో ఉండేటువంటి బుర్కా లాంటి డ్రెస్ వేసుకొని నల్లని నీగ్రో ఏసీని పట్టుకొని ఉన్న బ్లాక్ మడోనా బొమ్మ ఇది. మరి ఇక్కడ కూడా వెనీస్ అనే నగరం తెల్లవాళ్ళు ఉండే నగరం మీకు తెలుసు,
అక్కడ నల్లగా ఉండే నీగ్రోని దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారు? పోలాండ్లో నల్లని నీగ్రో రూపంలో ఉన్న మరియమ్మ, స్పెయిన్లో నీగ్రో రూపంలో మరియమ్మ యేసు, టర్కీ దేశంలో నీగ్రో రూపంలో ఉన్న మరియమ్మ యేసు, బ్రెజిల్లో నీగ్రో రూపంలో ఉన్న మరియమ్మ యేసును చూడండి. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక ఓపిక ఉంటే చూడండి. కొన్ని వందల వేల నీగ్రో రూపంలో ఉన్న యేసు మరియమ్మ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా అతి పురాతనమైన చర్చిలన్నింటిలో ఉన్నాయి. యేసయ్య మాత్రమే నీగ్రో కాదు, ఆ 12 మంది యేసు శిష్యులు ఇంకా మోషే అందరూ కూడా ఈ క్రైస్తవ మతాన్ని స్థాపించిన వాళ్ళు, ప్రచారం చేసిన వాళ్ళు అందరూ కూడా నీగ్రోలే. నా దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. మోషే ఒక నీగ్రో అని అనేక ఆధారాలు ఉన్నాయి. దీనికి ఆధారంగా బైబిల్లో ఏమి రాస్తుందంటే, అండ్ హిస్ ఫీట్ లైక్ అన్ టు ఫైన్ బ్రాస్. బాగా ఫర్నేస్లో మండినప్పుడు బ్రాస్ ఎలా ఉంటుందో అలా యేసయ్య కాళ్ళు ఉండేవని చెప్తారు. బ్రాస్ ఎలా నిగనిగా నల్లని రంగులో మెరిసిపోతుందో మంటల్లో కాల్చినప్పుడు, అదేవిధంగా ఈ నల్లవాళ్ల కాళ్ళు చర్మం కూడా మెరిసిపోతూ ఉంటాయి. దీన్ని బట్టి యేసే కాదు, యేసు శిష్యులు, మోషే అందరూ కూడా నీగ్రోలే. చూడండి ఈ పిక్చర్లో, ఇది నీగ్రోలు స్వయంగా పరిశోధన చేసి పబ్లిష్ చేసినటువంటి ఒక ఆర్టికల్లో నుంచి నేను తీసుకున్నాను. యూరోప్లో తెల్లవాళ్ళు పూజించే ఒక పురాతనమైన చర్చిలో ఉన్నటువంటి యేసయ్య యొక్క పెయింటింగ్ చూడండి. చర్మం యొక్క రంగు కానీ ఆ జుట్టు కానీ అన్నీ కూడా అచ్చుగుద్దినట్టు నీగ్రోల్లాగా లేవు. ఇటు రైట్ సైడ్ యేసు బొమ్మ, లెఫ్ట్ సైడు ఒక ఏంజల్ యొక్క బొమ్మ, ఆ ఏంజల్ బొమ్మ కూడా అచ్చుగుద్దినట్టు నీగ్రోల్నే పోలి ఉంది. ఈ మోషే ఇంకా యేసు మరియమ్మే కాదు, అసలు హిబ్రూలు, ఒరిజినల్గా రియల్ ఇజ్రాయిలీలు నీగ్రోలే అనే దానికి స్పష్టమైన ఆధారాలు చూపించబోతూ ఉన్నాను. లెఫ్ట్ సైడ్ చూడండి, నీగ్రోల తలపై ఉండేటువంటి రింగులు రింగులు జుట్టుని ఇక్కడ మోషే మరియు ఇంకా యూదు ప్రవక్తల యొక్క బొమ్మల్లో చిత్రీకరించారు. అంటే వాళ్ళు నీగ్రోలే. మోషే మరియు కింగ్ డేవిడ్ యొక్క పెయింటింగ్లు అచ్చుగుద్దినట్టు నీగ్రోల్లాగా ప్రాచీన చర్చిల్లో, సినగాగుల్లో ఉన్నాయి చూడండి. ఈ నల్లవాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఏమిటంటే, ఈ ఇజ్రాయిలీలు, ఈ హిబ్రూ వాళ్ళు ఎవరంటే, ఇక్కడ ఈజిప్టులో ఉండేటువంటి ఫరో రాజులు తమ పక్క దేశాల దగ్గర నుంచి ఆ పక్క దేశాలపై దాడి చేసి పట్టుకు వచ్చిన క్యాప్టివ్స్, ఆ యుద్ధంలో దొరికిన మనుషుల్ని స్లేవ్స్గా కాళ్ళకి చైన్లు వేసి బంధించి వాళ్ళ చేత అనేక పనులు చేపించుకునే వాళ్ళంట. వాళ్ళందరూ కలిసి, వాళ్ళందరూ ఎవరు, నీగ్రోలు, పక్క దేశంలోని నల్ల నీగ్రోలు. వీళ్ళు నీగ్రోలే, వాళ్ళు నీగ్రోలే. వాళ్ళని బానిసలుగా పెట్టుకొని పని చేపించుకుంటూ ఉంటే వాళ్ళు పారిపోయి ఇజ్రాయిల్లో చేరి యూదు మతాన్ని వ్యాప్తి చేశారు. యూదు మతం కూడా ఈజిప్టు మతమే. అసలు ఈ బైబిల్ కూడా ఈజిప్షియన్ మత గ్రంథమైనటువంటి బుక్ ఆఫ్ ద డెడ్ నుంచి చాలా వరకు కాపీ కొట్టబడింది. మిగతా ఈజిప్షియన్ గ్రంథాలు కొన్ని దొరకలేదు, కానీ అవన్నీ కలిపితే బైబిల్ యొక్క చరిత్ర అంతా బయటపడిపోతుంది. బుక్ ఆఫ్ ద డెడ్లో ఏం రాశారో, గాస్పుల్ ఆఫ్ థోమాలో కూడా అదే ఉంది, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ హూసో ఎవర్ షల్ నో హిమ్సెల్ఫ్ షల్ ఫైండ్ ఇట్. అంటే తనను తాను తెలుసుకున్నవాడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్లోకి వెళ్తాడు అని బుక్ ఆఫ్ ద డెడ్లో రాసుంటే, అదే విషయం అచ్చుగుద్దినట్టుగా గాస్పుల్ ఆఫ్ థోమాలో రాశారు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, బైబిల్ అనేది ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ నుంచి కాపీ కొట్టబడిన గ్రంథం. వీళ్ళందరూ ఈ సెయింట్లు, ఈ క్రైస్తవ మతాన్ని స్థాపించిన వాళ్ళందరూ కూడా ఈజిప్షియన్లే. బైబిల్లోనే ఐజయ్యా అనే ప్రవక్త యొక్క విగ్రహం ఒకనొక ప్రాచీన చర్చిలో నల్లని నీగ్రో రూపంలో చెక్కి ఉండడాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యేసయ్యను ఇంకా యేసు శిష్యుల్ని ఇంకా బైబిల్లోని ప్రముఖ ప్రవక్త అందరినీ కూడా నల్లని నీగ్రోల రూపంలో చిత్రీకరించబడిన ఈ పెయింటింగు ప్రాచీన ఫ్రాన్స్లోని ఒకనొక చర్చిలో ఉంది. మీరిప్పుడు నన్ను అడిగే ప్రశ్న నాకు ముందుగానే తెలుసు, తెల్లగా ఉండే జీసస్ పెయింటింగ్ యొక్క రహస్యం ఏమిటి? మీరు చెప్పినట్టు అన్ని చర్చిల్లో నల్లగా ఉండే జీసస్ విగ్రహం ఉంటే పెయింటింగ్ ఎప్పుడు తెల్లగా వచ్చింది అని.
ఈ ప్రశ్నకి నిన్న సమాధానం చెప్పబోయే ముందు ప్రపంచంలో అతి పురాతనమైన యేసు యొక్క పెయింటింగ్ని చూపిస్తాను. ఎర్లియెస్ట్ నోన్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫ్రమ్ కాప్టిక్ మ్యూజియం ఇన్ కైరో. కైరోలో ఉన్నటువంటి కాప్టిక్ మ్యూజియం, కాప్టిక్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన క్రైస్తవులు. ఈ కాప్టిక్ క్రైస్తవులు గీసినటువంటి ప్రపంచంలో అత్యంత పురాతనమైన పెయింటింగ్ని మీరు చూస్తున్నారు. ఈ పెయింటింగ్లో మీరు కనుక పరిశీలించినట్టయితే యేసు యొక్క ముఖాన్ని గమనించండి. నల్లగా ఒక నీగ్రోలాగా నిగనిగలాడుతూ ఉంది. ఆయన పాదాలు చూడండి, నల్లగా ఉన్నాయి. శిష్యుల ముఖాలు చూడండి, నల్లగా ఉన్నాయి. రింగు రింగుల జుట్టు, ఇవన్నీ కూడా నీగ్రోల యొక్క ఫీచర్లే. కాబట్టి ఎర్లియెస్ట్ పెయింటింగ్లో యేసు నీగ్రోగానే చూపించబడ్డాడు. కానీ 1500 సంవత్సరంలో యేసు ఇలా తెల్లగా ఒక బ్లాండ్ లాగా చిత్రీకరించబడ్డాడు. అసలు దీని వెనకాల ఉండే కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనకాల ఉండే కథకి కారణం ఎవరు అంటే లియోనార్డో డావిన్సీ, ద ఫేమస్ పెయింటింగ్ మొనాలిసా యొక్క చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ. 1500 సంవత్సరంలో ఈ లియోనార్డో డావిన్సీ జీవించి ఉన్నప్పుడు అప్పుడు ఉండేటువంటి పోపు తెల్లవాడు అనమాట. అంతకుముందు వాళ్ళంతా నల్లవాళ్ళు. ఈ తెల్లపోపుకి నల్ల యేసు నచ్చలేదు. అందుకని యేసుని తెల్లగా చిత్రీకరించమని లియోనార్డో డావిన్సీని పురమాయించాడు. అప్పుడు లియోనార్డో డావిన్సీ నల్లగా ఉన్న పాత పెయింటింగ్లన్నీ తీసి ఎగ్జాక్ట్గా కాపీ పేస్ట్ చేసి తెల్లగా చేశాడు అంతే. అప్పుడు యేసు బొమ్మ గీయాల్సి వచ్చింది. ఎందుకంటే నల్ల యేసుని తెల్లగా గీసి తెలుపు రంగు చేస్తే సరిపోదు. ఆ ముక్కు ఆ దూడపేదాలన్నీ మార్చాలి కదా. అందుకని అప్పుడు యేసు బొమ్మ గీసేదానికి ఒక మోడల్ కావాల్సి వచ్చింది. మీకు తెలియని రహస్యం ఏమిటంటే లియోనార్డో డావిన్సీ ఒక గే. లియోనార్డో డావిన్సీనే కాదు, ఎంతోమంది క్రైస్తవ మతాధికారులు ఇంకా సెయింట్లు పోపులు అందరూ గేలే. తరువాత వీడియోలో ఈ సంచలనమైన విషయం మీకు వస్తుంది. ఆ లియోనార్డో డావిన్సీ గే. ఆ డావిన్సీ యొక్క బాయ్ ఫ్రెండు లేదా భార్య ఎవరు అంటే భార్యనాలో భర్తనాలో అర్థం కాకుండా ఉంది. ఎవరంటే పోపు గారి కొడుకైన సీజర్ బోర్జియా. ఈ సీజర్ బోర్జియా ఆయన యొక్క బాయ్ ఫ్రెండ్ అనమాట. భర్తనో భార్యనో ఏదో ఒకటి అనుకోండి, ఆయన బాయ్ ఫ్రెండ్ కాబట్టి అప్పుడు అతనిని మోడల్గా పెట్టి యేసు యొక్క బొమ్మ గీశాడనమాట. ఇప్పుడు మీరు పూజించే క్రైస్తవులు అభిమానించే దేవుడిగా పెట్టుకునే ఈ యేసు యొక్క బొమ్మ లియోనార్డో డావిన్సీ యొక్క గే కంపానియన్ యొక్క బొమ్మ. ఇప్పుడు ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఇప్పటికైనా నిజమైన నల్ల యేసుని పూజించడం ప్రారంభించండి. క్రైస్తవులు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి విషయాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. సీజర్ బోర్జియా ఇన్ ద బుక్ టైటిల్ ట్రిప్టీ ఆఫ్ ప్రిజనర్స్ అండ్ ఈజ్ ఆల్సో ఇన్ ద బుక్ ఆఫ్ సీజర్ బోర్జియా హిజ్ లైఫ్ అండ్ టైమ్స్ బై సారా బ్రాడ్ఫోర్డ్ బిట్వీన్ 1502 and 1503. ఈ కథ ప్రకారం లియోనార్డో డావిన్సీ, సిజేరే బోర్జియా ఇద్దరూ కూడా బాయ్ ఫ్రెండ్స్. ఈ సిజేరే బోర్జియా ఎటువంటి విధవ అంటే ఇతను సొంత చెల్లెల్ని కూడా వదలలేదు, సొంత బ్రదర్స్ని కూడా వదలలేదు, వాళ్ళని కూడా ఆమె ఆమె చేసేసాడు. తరువాత ఇతను ఒక బ్రదర్ని కూడా చంపేశాడంట. అతను బాయ్ ఫ్రెండ్గా ఉండడం వల్ల ఈ లియోనార్డో డావిన్సీకి మంచి పెయింటింగ్లు వేసే అవకాశం వచ్చింది. ఎలా అంటే ఈ సీజర్ బోర్జియా యొక్క తండ్రి పోపుగా అయ్యాడు. పోపు అయిన తరువాత అప్పట్లో లియోనార్డో డావిన్సీ మైకల్ ఏంజిలో ఇద్దరు పెద్ద పెయింటర్లు. వీళ్ళిద్దరికీ ఒక పోటీ ఉండేదంట ఎవరు గొప్ప పెయింటింగ్లు వేస్తారో అని. ఇతను ఈ సీజర్ బోర్జియా యొక్క అనేక పెయింటింగ్లని వేశాడు. ఎందుకంటే అతను ఇతని బాయ్ ఫ్రెండ్ కదా లియోనార్డో డావిన్సీ. అలా వేసిన తరువాత ఆ పెయింటింగ్లు ఇంప్రెస్ అయిన అతను వాళ్ళ తండ్రి పోపు కదా బోర్జియా తండ్రి పోపుకి చెప్పి యేసు బొమ్మలు ఒక యూరో యేసును ఒక యూరోపియన్గా చూపిస్తూ బొమ్మలు వేసే బాధ్యతని లియోనార్డో డావిన్సీకి అప్పగించాడు. అప్పుడు డావిన్సీ అందుకు కృతజ్ఞతగా తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆ సీజర్ బోర్జియా యొక్క మోడల్ని ఉపయోగించి అతని కొంచెం గడ్డం పెట్టి అతని ఫేస్ యొక్క ముఖ కవళికలతో అతన్ని మోడల్గా పెట్టి యేసు యొక్క బొమ్మను చిత్రీకరించాడు. ఇది అసలు కథ. ఇప్పుడు తెల్ల యేసు యొక్క నిజానిజాలు బట్టబయలయ్యాయి. ఇప్పటికీ తెల్ల యేసును నమ్ముతున్న ఈ
క్రైస్తవుల పరిస్థితి ఏమిటో ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకొని నీగ్రో యేసుని పూజించడం ప్రారంభిస్తే మంచిది. లేదంటే మీకు నరకంలో ఇలా నల్లగా అయ్యేదాకా నూనెలో వేయిస్తాడు అక్కడ ఉండే యేసు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యేసు యొక్క నిజమైన బొమ్మ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నీగ్రో యొక్క ముఖాన్ని పోలి ఉంటుంది అని. కాబట్టి నిజాన్ని తెలుసుకొని ఈ నిజాన్ని నిర్భయంగా క్రైస్తవులందరికీ తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్, జై శ్రీరామ్.